టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు జీ కొండూరు పోలీసులు. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపణలు నిజ నిర్ధారణకు వెళ్లిన దేవినేని ఉమాతో పాటు మొత్తం 18 మందిపై కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. అర్ధరాత్రి ఉమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారుపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత నందివాడ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇక తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ్మ ఆందోళనకు దిగారు. సుమారు 6 గంటల పాటు కారులోనే కూర్చుని నిరసన తెలిపారు. ఆ తర్వాత కారు అద్దాలు పగలగొట్టి దేవినేని ఉమ్మని తమ పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు పోలీసులు. రాత్రి దేవినేని ఉమ్మ అరెస్ట్ చేసి పెదపారుపూడు తరలించిన పోలీసులు పెదపారుపూడు నుంచి నందివాడ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. టీడీపీ నేతలు వెళ్లిన తర్వాత విడిచిపెట్టారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో నేతలను పరామర్శించారు స్థానిక నేతలు. గ్రామ సరిహద్దులు నందివాడ పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు నందివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను అడ్డుకున్నారు. అటు మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంట్లో నుండి బయటకు వెళ్లడానికి వీల్లేదని ఇనుగుదురుపేట సీఐ రమేష్ ఆదేశాలిచ్చారు.